నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. గత సంవత్సరం 2021 సంవత్సరంలో బెంగళూరులో ఒక ప్రముఖ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్, ఆయన వ్యాయామం చేస్తుండగానే పడిపోయి హాస్పిటల్కి చేరి గుండెపోటుతో మరణించాడు. ఫిబ్రవరి 21 ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి హార్ట్ అటాక్తో మరణించాడు. అయితే గౌతమ్ రెడ్డికి 2 సార్లు కోవిడ్ వచ్చింది. 2వ వేవ్ సందర్భంగా ఏప్రిల్ 2021లో ఒకసారి వచ్చింది, మళ్ళీ 3వ వేవ్ సందర్భంగా జనవరి 2022లో 2 సార్లు వచ్చింది. ఈ కోవిడ్కి హార్ట్ అటాక్ ఏమైనా సంబంధం ఉందా అంటే ఉంది. అమెరికా, పాశ్చాత్య దేశాలలో కోవిడ్ వచ్చి తగ్గిన ప్రతి ఒక్కరికి కోవిడ్ సమయంలో, కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత కూడా రక్తము చిక్కబడకుండా రక్తము పలచగా ఉండటానికి ఎకోస్ప్రిన్ ట్యాబ్లెట్, అది కాకపోతే క్లోపివాస్ ట్యాబ్లెట్, రక్తము గడ్డలు కట్టకుండా వాడే అపిక్సబాన్, ఎలిక్విస్, 5 రోజుల పాటు 5 మిల్లీగ్రాములు ఉదయము రాత్రి ప్రారంభించి 5 రోజుల తర్వాత 2.5 మిల్లీగ్రామ్ ఉదయము రాత్రి 3 నెలల పాటు వాడమని సలహా ఇస్తారు. భారతదేశంలో డాక్టర్లు చాలామంది అవగాహన లేక ఎందుకులే రికవర్ అయిపోయాళ్ళే, గొప్పలు చెప్పుకోవడానికి నేను పారాసిటమాల్ ట్యాబ్లెట్ డాక్సిసైక్లిన్తో నయం చేశాను, ఇంకా కొంతమంది అవగాహన లేక ఎకోస్ప్రిన్ వద్దు ఎలిక్విస్ వద్దని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైతే ఎకోస్పిరిన్ను ఎలిక్విస్ ట్యాబ్లెట్లు డాక్టర్ల సలహా మేరకు 3 నెలలు వాడారో వాళ్ళకి హార్ట్ అటాక్, గుండెపోటు రాలా. గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులో చిక్కబడిన రక్తము గడ్డగట్టుకుని హార్ట్ అటాక్ వచ్చి మరణించే అవకాశం ఉంటుంది. ఈ రక్తము చిక్కబడటం వల్ల మెడ ముందు భాగాన 2 రక్తనాళాలు ఉంటాయి, వాటిని కెరోటిడ్ ధమనులు అంటారు. ఈ కెరోటిడ్ ధమనులో కూడా రక్తం గడ్డగట్టడం వల్ల పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. అనేక మంది గుండెపోటుతో పక్షవాతంతో కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత 1 సంవత్సర కాలం వరకు కూడా మరణించే అవకాశం ఉంది. దీన్ని పోస్ట్ కోవిడ్ సిండ్రోము, లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ అని అంటారు. కొంతమంది కోవిడ్ వచ్చినా కూడా ఇంట్లోనే ఉండి, గౌతమ్ రెడ్డి 2 సార్లు ఇంట్లోనే చికిత్స చేసుకున్నాడు, డాక్టర్లు పారాసిటమాల్ డాక్సిసైక్లిన్ యాంటీబయాటిక్తో సరిపెడతారు. కొంతమంది, చాలామంది డాక్టర్లు రక్త పరీక్షలు చేయమని అడగటం లేదు. 5 రకాల రక్త పరీక్షలు చేస్తే అది డెల్టానా ఒమిక్రాన్ అని తెలవటమే కాకుండా ఈ రక్తము చిక్కబడకుండా రక్తము గడ్డలు కట్టకుండా వాడవలసిన మందుల యొక్క విశిష్టత ఏంటో తెలుస్తుంది. ఈ 5 రక్త పరీక్షలు 1 CBP, 2 CRP, 3 LDH, 4 సీరం ఫెరిటిన్, 5 D డైమర్. ఈ 5 పరీక్షలు కోవిడ్ వచ్చినప్పుడే కాకుండా వచ్చి తగ్గిన తర్వాత ఎటువంటి అనారోగ్యము, అస్వస్థత, సుస్థి వచ్చినా కూడా 1 సంవత్సర కాలం పాటు డాక్టర్ చెప్పినా చెప్పకపోయినా ఈ 5 రక్త పరీక్షలు మనంతటగా మనం ల్యాబొరేటరీకి వెళ్ళి చేయించుకోవటం మంచిది. సిఆర్పి పెరిగినా, డైమర్ పెరిగినా, 2 పెరిగినా అది పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్, లాంగ్ కోవిడ్ సిండ్రోమ్గా భావించాలి. డైమర్ పెరిగిందంటే రక్తము చిక్కబడింది, రక్తము గడ్డలు కట్టే గుణం ఉంది అంటుంది తెలుస్తుంది. సాధారణంగా డైమర్ 500 ఉండాలి, కొంతమందికి 1000-1500 వరకు పెరిగే అవకాశం ఉంది. సిఆర్పి సాధారణంగా 6 ఉంటుంది. కేవలం సిఆర్పి మాత్రమే పెరిగితే అంత ప్రమాదం లేదు. డైమర్ 500 దాటి పెరిగిందంటే అది ప్రమాద గంటికలు మోగిస్తుంది. కనుక తగ్గిన తరువాత కూడా ఇది ఛాతీ నొప్పి, ఆయాసమే కాకుండా చేత కాకుండా పోవటం, బలహీనత, కండరాల బలహీనత, ఏ రకమైన అనారోగ్యమైనా ఈ 5 రక్త పరీక్షలు చేయించుకుంటే మనకు తెలుస్తుంది. కనుక గౌతమ్ రెడ్డి మంత్రి బహుశా పోస్ట్ కోవిడ్, లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ వల్ల రక్తం చిక్కబడిపోయి
వచ్చిన అవకాశం ఉండే ఆ విధంగా కార్డియాలజిస్టులు గుండె డాక్టర్లు భావిస్తున్నారు. ఇక మరి మధ్య వయసు వాళ్ళకి 50 సంవత్సరాలకు హార్ట్ అటాక్ వస్తుంది, ఏం చేయాలి? మనం గుండెపోటు రాకుండా ఏమి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ప్రతి సంవత్సరము విధిగా సంవత్సరానికి ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. మాస్టర్ హెల్త్ చెకప్ భాగంలో 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్ చేయించుకోవాలి, TMT టెస్ట్. కొంతమంది వితండవాదం పోతారు, నేను రోజు ఇంట్లో ట్రెడ్మిల్ చేస్తున్నానని ఇంకెందుకండి మీ ట్రెడ్మిల్ అంటారు. మీరు ఇంట్లో చేసే ట్రెడ్మిల్ వేరు, ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లో హాస్పిటల్లో చేసే ట్రెడ్మిల్ వేరు. తప్పనిసరిగా ట్రెడ్మిల్ చేయించుకోవాలి. ఆ విధంగా ఏదైనా తొలి దశలో గుండె కండరాలకు రక్త సరఫరా తగ్గితే బయటపడుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి ఛాతీలో తీవ్రమైన నొప్పి రాదు, కొద్ది నొప్పి వస్తుంది, అదేదో గ్యాస్ ట్రబుల్ లాగా అనిపిస్తుంది. చాలామంది కొద్ది నొప్పి, షుగర్ ఉన్నవాళ్ళు కొద్ది నొప్పి వస్తే గ్యాస్ ట్రబుల్ అని చెప్పి ఏ జెలుసిల్లు తాగటమో, లేదా ఒక ఒమేజ్ క్యాప్సూల్ వేసుకోవటమో, లేదు ఈ రకమైన ఉపశమనం ఈనో సాల్ట్ తీసుకొచ్చి నీళ్ళలో కలుపుకొని తాగటమో చేస్తారు. కనుక ఛాతీలో ఎటువంటి అసౌకర్యము కలిగినా గుండెపోటుగా భావించాలి. ఎవరికైనా ప్రథమ చికిత్స మనం ఏం చేయాలి? ఛాతీలో నొప్పి ఉన్నదంటే మనం ఇంట్లోనే ఒక 10 టాబ్లెట్లు సార్బిట్రేట్ 10 మిల్లీగ్రామ్ అనే టాబ్లెట్లు పెట్టుకోండి. ఎవరికి నొప్పి వచ్చినా, యువకులకు వచ్చినా, మధ్య వయసు వాళ్ళకు వచ్చినా, పెద్దవాళ్ళకు వచ్చినా, సార్బిట్రేట్ 10 మిల్లీగ్రామ్ టాబ్లెట్ను 4 కింద పెడితే అది ప్రాణాన్ని కాపాడుతుంది, గుండె నొప్పిని తగ్గించుతుంది, గుండెకు రక్త ప్రసరణని పెంచుతుంది, అది ప్రథమ చికిత్సగా పనిచేస్తుంది. ఇంకొక పరికరం ఉంది, గుండె ఆగిపోతే మనం ఇంట్లోనే తిరిగి పునఃప్రారంభించడానికి ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ అంటారు, AED. దీని ఖరీదు ఎంత? 1 లక్ష రూపాయలు. ఫిలిప్స్ కంపెనీ తయారు చేస్తుంది. దీన్ని మనం ఇళ్లలో, ధనిక వర్గాల ఇళ్లలో పెట్టుకోవచ్చు. ఇంట్లో జిమ్ ఉంటే జిమ్లో పెట్టుకోండి. అట్లాగే మనం జిమ్కి బయటకు వెళ్ళినా జిమ్ వాళ్ళు, నిర్వాహకులు తప్పనిసరిగా AED పెట్టుకోవాలి. విమానాల్లో, విమానాశ్రయాల్లో, స్టార్ హోటల్లో, పెద్ద పెద్ద సమావేశ మందిరాలు, కన్వెన్షన్ హాల్లో, సెక్రటేరియట్లో, అంబులెన్సుల్లో, ఈ విధంగా ఇది ప్రాణాన్ని కాపాడే పరికరం. ఈ పరికరం యొక్క మహత్యం ఏంటంటే, ఎవరికైనా గుండెపోటు వచ్చి గుండె ఆగిపోయి కింద పడిపోతే ఈ పరికరాన్ని ఎవరైనా ఉపయోగించవచ్చు. డాక్టర్లు అవసరంలా, నర్సులు కూడా అవసరంలా. ఈ పరికరం గుండె మీద పెడితే ఆ గుండెకి షాక్నిస్తుంది, షాక్ ఇవ్వటము ద్వారా ఆగిపోయిన గుండె మళ్ళీ పునఃప్రారంభిస్తుంది. ఆ విధంగా ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. మరి తెలుసో తెలవకో ఎవరో అమాయకులు ఆడుతున్న గుండె మీద కరెంటు పెడితే ఏమవుతుందండి? ఏమి కాదు. గుండె సాధారణంగా పనిచేస్తున్న గుండె మీద AED పెట్టడం వల్ల ఎటువంటి ప్రమాదం ఎందుకు ఉండదంటే, గుండె సాధారణంగా పనిచేస్తున్నప్పుడు ఈ కరెంటు దాంట్లోకి వెళ్ళదు. అంటే దీంట్లో AED లో గుండె యొక్క పనితీరును గమనించే సాఫ్ట్వేర్ ఉంది. కనుక ఈ AED పరికరము ప్రతి ఇంట్లో ధనిక వర్గాలు, లేదు గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, BP ఉన్నవాళ్ళు, కోవిడ్ డెల్టా వచ్చి తగ్గిన వాళ్ళు ఇంట్లో పెట్టుకోవటం మంచిది. అలాగే వ్యాయామం చేసేటప్పుడు, క్రీడాకారులు ఆటలాడేటప్పుడు ఇటువంటి పరికరాలను మనము క్రీడా ప్రదేశాలలో కూడా ఉంచుకోవటం, ఇండోర్ స్టేడియంలో, అవుట్డోర్ స్టేడియంలో ఉంచుకోవటం మంచిది. అలాగే ప్రముఖులు, VVIPలు ఒక వేదిక మీద ఉన్నప్పుడు అత్యవసర చికిత్స కోసం వేదిక మీద పడిపోయే అవకాశం ఉంది కనుక వేదిక మీదే దీన్ని ఉంచడం అనేది, VVIPలు ఉన్నప్పుడు వేదిక మీద ఉంచడం ఒక మంచి అలవాటు. ఇది హార్ట్ అటాక్ ఉదయాన వస్తే దాని తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా కొంతమంది తెల్లవారుజామున వస్తే కుటుంబ సభ్యుల్ని ఎందుకు వాళ్ళని లేపటం అని చెప్పి
వాళ్ళకు తోచిన వైద్యం చేసుకుంటూ ఉంటారు, ఏదో గ్యాస్ ట్రబులనో లేదా అమృతాంజన జండు బాంబు పూస్తూ ఉంటారు. తెల్లవారుజామున యుక్త వయసులో మధ్య వయసు వారికి వచ్చిన హార్ట్ అటాక్ నుంచి కోలుకోవటం చాలా కష్టము. మధ్య వయసు యుక్త వయసులో ఉండే గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమని ఎలాస్టిసిటీ ఎక్కువ ఉండటం వల్ల మనం అత్తిపత్తి టచ్ మీ నాట్ మొక్కను అలా అంటుకోగానే ఎలా అయితే ఆకులు ముడుచుకుపోతాయో ఈ కరోనరీ ధమనులు తీవ్రంగా ముడుచుకుపోయి పూర్తిగా రక్తము గుండె కండరాలకు సరఫరా కాకుండా జరుగుతుంది. యుక్త వయసులో మధ్య వయసులో ప్రధానంగా గుండె కండరాలకు మూడు రక్తనాళాలు సరఫరా చేస్తాయి. ఒక రక్తనాళము సరఫరా చేసే గుండె కండరాల ఏరియా నుంచి మరొక ఏరియాకి అక్కడ నెట్వర్కింగ్ ఏర్పడదు. పీచు వేరులా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రక్తనాళాలు వృద్ధాప్యంలో ఏర్పడతాయి. కనుక వృద్ధాప్యంలో వచ్చిన హార్ట్ అటాక్ దాని తీవ్రత ఎక్కువ ఉండదు. కనుక మధ్య వయసులో యుక్త వయసులో వచ్చిన గుండెపోటు మరణాల సంఖ్య చాలా అధికంగా ఉంటుంది. కనుక ఏ రకమైన ఛాతీలో ముఖ్యంగా ఎడమ పక్క ఛాతీ నొప్పి, ఎడమ భుజానికి నొప్పి, కొన్ని సందర్భాల్లో మెడకు కూడా నొప్పి వస్తుంది, ఏది వచ్చినా గుండె హార్ట్కు సంబంధించిందని తక్షణమే వైద్య సలహా పొందటం మంచిది. ఇటువంటి సమయంలో మంచినీళ్ళు ఇచ్చిన అడిగినా కూడా ఇవ్వకూడదు. అట్లాగే మనం ఎవరైనా ఇంట్లో సీరియస్ అయిపోతే 108కి ఫోన్ చేసి అంబులెన్సు ద్వారా తీసుకువెళ్ళాలి. ఎందుచేతనంటే 108 అంబులెన్సులో అక్కడ మనకు కావలసిన ప్రథమ చికిత్సకు కావలసిన పరికరాలు ఉంటాయి, మందులు ఉంటాయి. కారులో కూర్చుని తీసుకువెళ్ళటం కంటే కూడా అంబులెన్సులో హాస్పిటల్కి తరలించటం అది మంచి ఫలితాలను ఇస్తుంది. కనుక ఎవరికైతే అంబులెన్సు పిలిచి త్వరలో 5-10 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చే సదుపాయం ఉందో ఆ హాస్పిటల్ అంబులెన్సులో కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 108 అంబులెన్సులో తీసుకువెళ్ళటం అది వైద్యపరంగా ఇది సలహా ఇవ్వటం జరుగుతుంది. ఏది ఏమైనా యువకులు మధ్య వయసు వాళ్ళు పొగ తాగటం అలవాటు ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది. షుగరు బీపీ పొగ తాగే అలవాట్లుండి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండి మెడ ముందు బాగాన ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకుండా స్థూలకాయము భారీ కాయము ఉన్నవారికి హార్ట్ అటాకు గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. ఒకసారి వచ్చిన తర్వాత కోలుకోవటం కూడా కష్టమే.